సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ, సాయి భోజన్ నిజంగా ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం. మన మధ్య ఒకరు ఫోన్ చేశారు, యుఎస్ లో ఉంటారు అతను. సాయి భోజన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్ అయిపోతూ ఉన్న అతని వీసా ప్రాసెసింగ్ సంథింగ్ H1B వితిన్ 3 డేస్ లో అతనికి అద్భుతమైన ఫలితాన్ని బాబా అందించడం అనేది జరిగింది. అంటే ఎప్పుడైతే మనము పరిపూర్ణమైనటువంటి భక్తి భావనతో సమర్పణ చేస్తామో తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయి. ఆకలితో ఉన్న వారికి పట్టదండం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. అందుకే బాబా తాను వండి స్వయంగా భక్తులందరికీ పంచిపెడుతూ ఉండేవాడు, తన స్వహస్తాలతో వంట చేసి ప్రసాదాన్ని అందిస్తూ ఉండేవాడు. మరి అటువంటి సాయి బోధించిన, సాయి ఆదేశించిన మార్గంలో మేము నడుస్తాము అని చెప్పి సాయి భోజన్ సమర్పించిన వారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.